అందరికీ నమస్కారం ప్రజలు రాష్ట్రం దేశం తప్ప వేరే ఆటల గురించి ఎప్పుడు ఆలోచించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు పరిశ్రమలు అభివృద్ధి సంక్షేమం తప్ప అవినీతి అనేది అసలు చంద్రబాబు నాయుడు గారి రక్తంలోనే లేదు దేశ రాజకీయాల్లోనే అర్ధైన గుర్తింపు పొందిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటే దేశంలోనే కాదు ప్రపంచంలోనే అందరికీ తెలిసిన వ్యక్తి బిల్ గేట్స్ ని అడిగినా బిల్ క్లింటన్ ని అడిగినా ఫార్చ్యూన్ 500 కంపెనీస్ సీఈఓ ని అడిగినా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ అని వాళ్ళు చెప్తారు అలాంటి వ్యక్తిపై తప్పుడు ఆరోపణ చేసి దొంగ కేసు పెట్టి ఏకంగా జైలుకు పంపించింది ఈ సైకో జగన్ ప్రభుత్వం అందుకే ఎప్పుడు లేని విధంగా ప్రజల స్పందన వచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రకటించిన బంద్కి స్వచ్ఛనంగా ప్రజలే ముందలకొచ్చి సహకరిస్తం జరిగింది ఈ బంద్ని జయప్రదం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జనసేన పార్టీ కార్యకర్తలకి అన్నగా భావించే పవన్ కళ్యాణ్ గారికి కమ్యూనిస్ట్ పార్టీ అంటే సిపిఐ నారాయణ గారికి రామకృష్ణ గారికి ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాది గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ బంద్ని జయప్రదం చేసిన ప్రజలందరికీ నేను ఈరోజు నమస్కరిస్తున్నా సైకో జగన్ చేసిన అతిపెద్ద తప్పు చంద్రబాబు నాయుడు గారి జోలికొస్తాం దీనికి రాజకీయంగా వ్యక్తిగతంగా చాలా మూల్యం చెల్లించబోతున్నాడు జగన్ కి అధికారం అంటే తెలియదు అధికారం అంటే ఉద్యోగాలు కల్పించాలి పరిశ్రమలు తీసుకురావాలి అభివృద్ధి చేయాలి సంక్షేమం చేయాలి కానీ జగన్ అధికారం అంటే కక్ష సాధింపులు వేధింపులు దొంగ కేసులు హింస దాడులు పాముకి తల్లోనే విషం ఉంటుంది కానీ జగన్ వల్లంతా విషం చంద్రబాబు నాయుడు గారిపైన అవినీతి మరకేసేదానికి ఈ సైకో జగన్ ప్రయత్నిస్తున్నాడు ఇది ఎవరు ఈరోజు నమ్మటం లేదు అందుకే జోహో సీఈఓ శ్రీధర్ వెంబు లాంటి వ్యక్తులు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు కూడా ఈ కేసుని అరెస్ట్ని ఖండిస్తాం జరిగింది పింక్ డైమండ్ బాబాయ్ హత్య కేసు కోడి కత్తి కేసులో ఎంత అబద్ధం ఉందో స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా అంతే అబద్ధం ఉంది అధికారం బలంతో అరెస్ట్ చేస్తాం తప్ప ఆధారాలతో అసలు డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయి చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో కానివ్వండి ఆయన బంధువుల అకౌంట్లో కానివ్వండి ఆయనకి సంబంధించిన షెల్ కంపెనీలకి డబ్బులు వచ్చినాయని రుజువు చేయలేకపోయింది ఈ ప్రభుత్వం అసలు జగన్ నేను సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నా అసలు నీ చరిత్ర ఏంటి నీపైన ఎన్ని కేసులు ఉన్నాయి ఆ కేసులు ఎందుకు ఉన్నాయో ప్రజలకు ఇలా మీడియా ముఖంగా సమాధానం నువ్వు చెప్పగలుగుతావా నీపైన 38 కేసులు ఉన్నాయి 10 సిబిఐ కేసులు ఉన్నాయి 7 ఈడి కేసులు ఉన్నాయి 21 ఇతర కేసులు ఉన్నాయి 10 సంవత్సరాలుగా ఈ కేసులు ట్రయల్కి కూడా రావట్లా అంటే వ్యవస్థల్ని ఎంత అద్భుతంగా మేనేజ్ చేస్తున్నావో దీంతో ప్రజలందరికీ అర్థమవుతుంది బాబాయ్ హత్య కేసులో దోషుల్ని కాపాడుతున్నాడు ఈ సైకో జగన్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేదానికి సిబిఐలు వస్తే కర్నూలులో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని పోలీసుల్ని సిబిఐకి అడ్డంగా నిలబెట్టి అరెస్ట్ కాకుండా కాపాడాడు ఈ సైకో జగన్
ఆ చార్జ్ షీట్ లో దోషులుగా ఉన్న వ్యక్తిని ఏకంగా టిటిడి బోర్డ్ మెంబర్ చేశాడు ఈ సైకో జగన్. జగన్ కి ఉన్న అవినీతి బురద ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నాయకులందరిపైన రుద్దేదానికి ఈ రోజు ప్రయత్నిస్తున్నాడు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిపైన అవినీతి ముద్ర పడలేదు, కానీ జగన్ సైకోయిజం ఎంత పీక్స్లో ఉందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు